నేచురోపతి భారతీయ వైద్యమన్నారు మంత్రి ఈటెల రాజేందర్. నేచురోపతి ప్రజల్లో మరింత అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. నారాయణగూడలోని కేశవ్ మెమోరియల్ స్కూల్లో మెగా నేచురోపతి క్యాంప్ ని ప్రారంభించారు మంత్రి. వైద్య రంగంలో టెక్నాలజీ ఎంత పెరిగినా కొత్తగా వచ్చే రోగాల్ని మాత్రం ముందే గుర్తించలేకపోతున్నామన్నారు ఈటెల. 60% రోగాలు ఒత్తిడి వల్లే వస్తున్నాయని తెలిపారు. నేచురోపతికి మళ్లీ పూర్వ వైభవం తీసుకొస్తామన్నారు ఈటెల. దీన్ని ప్రేమిస్తా కాబట్టి ఈ సమావేశానికి వచ్చిన సంజీవిని నేచర్ క్యూర్ హాస్పిటల్, మీరు ఏదైతే నడుపుతున్నారో మా నేచర్ క్యూర్ని మర్చిపోతున్నారు, మా పురాతనమైనటువంటి వైద్య విధానాలని కాటగలుపుతున్నారు. ఏనాటికైనా మళ్ళీ మనిషి ఓల్డ్ ఈజ్ గోల్డ్ అనే పద్ధతిలో మళ్ళీ మా లైన్లో రావాల్సిందే అనేటువంటి మాట మీరందరూ చెప్తా ఉంటారు. ఇప్పటి జనరేషన్ పిల్లలేమో ఐవన్నీ అవుట్డేటెడ్, ఇది అయ్యేది కాదు పోయేది కాదు గట్టే చెప్తారని చెప్పి వాళ్ళు అంటారు. పుస్తకాలు రాస్తూనే ఉంటారు, ఎవరు గౌరవించకపోయినా గుర్తించకపోయినా ఆ కమిట్మెంట్ తో ఎవరు ఒక రూపాయి ఆశించకుండా మీరు ఇది చేయండి మీరు అది చేయండి ఆరోగ్యాన్ని కాపాడుకోండి అనేటువంటి మాట పదే పదే చెప్తా ఉంటారు. నేను ఎందుకు విశ్వసిస్తా అంటే నేను ఈ స్కూల్ పిల్లగాని, నేను కేశవనగర్ స్కూల్ పిల్లగాని. నేను నాకు తెల్లారి స్కూల్ రాగానే పెద్ద పెద్ద శ్లోకాలన్నీ చదువుకొని నిష్ఠగా బుద్ధిగా భారతీయ సాంప్రదాయాన్ని సంస్కృతిని జీవన విధానాన్ని గుండెల్లో పెట్టుకున్నామని కాబట్టి నేను దీన్ని ప్రేమిస్తూ ఉంటా. నీ పొలంలో వచ్చినటువంటి మక్క కంకులు, ఊసబియ్యం, పల్లికాయ, నీ పొలం గట్ల మీద ఉన్నటువంటి కూరగాయలు తిన్నాడు, రోగం అంటే ఏందో తెలియదు నీకు. మనం అనుకునేటప్పుడు మేము కష్టపోతున్నాం మాకేమొస్తాయి రోగాలు అని. రోగం ఎవరికి వస్తుంది? ఎండముఖం చూడని వాళ్ళు, అస్తమానం పైసల కోసం అరటపడే వాళ్ళు, శ్రమ అంటే ఏందో తెలియని వాళ్ళు, వాళ్ళకు మాత్రమే రోగాలు వస్తాయనే భావన ఉండే, కానీ వాళ్ళది పోయింది. మనిషికి రోగం అనేది ఏసీ రూములలో ఉన్నా వస్తుంది, గుడిసెలలో ఉన్నా వస్తుంది, కష్టం చేసేటోడికి వస్తుంది, ఎండముఖం చూడని వానికి కూడా వస్తుంది. ఎవరు ఒక రూపాయి ఆశించకుండా మీరు ఇది చేయండి మీరు అది చేయండి ఆరోగ్యాన్ని కాపాడుకోండి అనేటువంటి మాట పదే పదే చెప్తా ఉంటారు. నేను ఎందుకు విశ్వసిస్తా అంటే నేను ఈ స్కూల్